ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం హెల్త్ క్యాంపుల ద్వారా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొట్టి మండల కేంద్రంలో ట్రస్మా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. హెల్త్ క్యాంపులో దుబ్బాక నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెల్త్ క్యాంపులో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సంబంధించిన యజమాన్యంకు ప్రైవేట్ స్కూల్ యజమాన్యం కూడా మేము కూడా చేతోడు వాడుకుంటామని టీఆర్ఎస్ పార్టీ చెందిన ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు మేము సహకరిస్తామని మరి మీరు కూడా మేము ఎన్నుకుంటామని చెప్పి మా ప్రజాప్రతినిధులు కూడా మీకు సహకరిస్తున్నందుకు మా ప్రజాప్రతినిధులకు మీ యజమాన్యానికి మరి ఇంకోరన్నా మరి పేరు రాకపోతే క్షమించాలి. మరి ముఖ్యంగా మా స్కూల్ టీచర్స్కు ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు అంతట ఎక్కడ కూడా మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా మరి ఈ పిల్లల పాఠశాలలు ఏదైతే ఉందో మరి తక్కువ తీసుకోటి మరి వారి విద్యను అందించి మరి ఈరోజు సమాజంలో మేము కూడా సేవ చేస్తామని చెప్పి ఒక సేవా దృక్పథంతో మరి యజమాన్యము మరి వచ్చినందుకు మరి టీచర్లు కూడా వారికి సహకరించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీ ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కాబట్టి మరి మీ ఆరోగ్యం బాగాలేకపోతే రేపు మీ కుటుంబాన్ని మరి కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక మహిళల మీద ఉంటుంది, మరి ఒక యజమాని మీద ఉంటుంది. కాబట్టి మరి మీ ఆరోగ్యం ముఖ్యమని మరి మీ ఆరోగ్యం మన ముందు ఆరోగ్యం తర్వాతనే ఏదైనా మరి దీనికి ఈ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇదే విధంగా మరి మీకు ఎప్పటికైనా కానీ ప్రభుత్వం కూడా ఎల్లవేళలా మీ చేతులతో వాళ్ళతో ఉంటుంది. మరి దుబ్బాక నియోజకవర్గం నుండి కూడా మరి నేను నా వంతుగా కూడా నేను సహకరిస్తా, ఏ ఆపద ఉన్నా సంపద ఉన్నా మరి ముఖ్యంగా మీ యజమాన్యానికి ఒక 5 లక్షల రూపాయల యజమాన్యం అందరూ కూడా వారికి మేము ప్రజాప్రతినిధులు అందరం కలిసి మరి టీచర్స్కి ఎవరైతే హెల్త్ పరంగా ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము మీకు ఎప్పటికి కూడా అన్ని విధాలు కూడా మేము ఏ ఆపద వచ్చినా కానీ మేము చేదోడు వాళ్ళతో ఉంటాం. మరి మీరు కూడా మరి 2 పర్యాయాలు మీ కృషి వల్ల మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ రాష్ట్రం సాధించే దాంట్లో కూడా కీలకమైన భూమిక నిర్వహించిన ప్రైవేట్ యజమాన్యం వల్ల కూడా మరి ఎంతో ఆ ఉద్యమంలో మీరు అందరూ కూడా సహకరించారు. 14 ఏళ్ళు మరి ఏ బడి ఎప్పుడు బంద్ చేయాలన్నా తెరవాలన్నా మరి ఉద్యమం పిలిపిస్తే